అమావాస్య తర్వాత వచ్చే పాడిని రోజు నుంచి ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు ఘటస్థాపనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అమ్మవారు స్వర్ణ కవచాల వద్ద దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి మూడు గ్రంథ వస్త్రాలను అలంకరించేస్తారు. ఈ మొదటి రోజున అమ్మవారిని దుర్గా కవచం దుర్గా అష్టోత్తరంతో కనుక ఆరాధిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని ప్రతిజ్ఞ. అంతేకాదు అమ్మవారికి వడపప్పు నైవేద్యం పులిహాడును నైవేద్యంగా నివేదిస్తారు. ఈ రోజున భక్తులు పసుపు రంగు వస్త్రాలను ధరించడం శుభప్రదంగా చెప్పబడతారు. మరి అమ్మవారు భక్తులందరికీ వారి కోరికలను నెరవేర్చాలని ప్రతి భక్తుడు అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ రెండవ రోజున అమ్మవారిని శ్రీ బాలా త్రిపురేవిగా ఆరాధిస్తారు. శ్రీ బాలాదేవి యొక్క మంత్రోచ్చరణ ఎంతో మహిమాన్వితమైనది. ఈ మంత్రోచ్చరణతో అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే సంవత్సరమంతా అమ్మవారికి చేసినటువంటి పూజలు విశేష ఫలితాలను ఇస్తాయి అని ప్రతీతి. అందుకే ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు అమ్మవారు నారింజ రంగు దృష్టిలో దర్శనమిస్తారు. భక్తులు అమ్మవారికి నైవేద్యాన్ని నివేదిస్తారు. పాయసం లేదా తీపి బూంది శనగను నైవేద్యంగా నివేదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మరిన్ని అప్డేట్స్తో నేను మీకు